హలో అండి నమస్తే వెల్కమ్ టు సైలాస్ కిచెన్ అప్పుడే కుక్కర్ పెట్టేసాను విజిల్స్ కూడా వచ్చేసినాయి మీరు చూడటమే ఆలస్యం ఇవాళ ఒక అద్భుతమైన యూనో చాలా ఈజీ చాలా టేస్టీ రెసిపీ చేయబోతున్నాను జస్ట్ ఇంట్లో ఏం లేకున్నా పర్లేదు ఆలుగడ్డ ఉందా రెండు టమాటాలు ఉన్నాయా అయిపోయింది మన రెసిపీ అది కూడా మళ్ళీ యమ్మీ స్నాక్ రెసిపీ ఎందుకంటే విజిల్ ఆల్మోస్ట్ వచ్చేసింది తీసేస్తున్నా వ్యాలీలో పెట్టాక విజిల్ రాకుండా ఉంటుందా జస్ట్ ఒక టూ విజిల్స్ అంతే సింపుల్గా ఇట్లా వచ్చేసినాయి ఐఎమ్ సో గ్లాడ్ అండి మన ఇంట్లో పనిచేసే సామాన్ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ సామాన్ మనం చెప్పిన మాట వింటే ఎలా ఉంటుందంటే మన పిల్లలు మనం చెప్పిన మాట వినంత తృప్తిగా ఉంటుంది నాకు ఆల్వేస్ ఆ ఎక్స్పీరియన్స్ ద సేమ్ విత్ ఇండస్ వ్యాలీ ప్రెషర్ కుక్కర్లో ఒక పద్నాలుగు ఉన్నాయి ఇంట్లో ఈవేళ నా ఫేస్ మెరిసిపోతా దగదగలాడతా కనిపిస్తుందా దానికి కారణం ఇండస్బెల్లీనే అంటాను నేను ఎందుకండి మనము ఎంత ఎదుగుతున్నాం సామాజికంగా బయట సంపాదిస్తున్నాము ఫైనాన్షియల్గా అన్ని సెటిల్ అయి ఉన్నాము అండ్ ఇవాళ రేపు జనరేషన్స్ మన పిల్లలే మనకి నేర్పిస్తున్నారు అమ్మ మీరు ఇంకా ఇంకా ఏనో బయటకు వచ్చి మాట్లాడచ్చు అది ఇదని నేర్పిస్తున్నారు అయినా కానీ మనకి చీరలు కొనుక్కుంటే ఇంట్లో సామాన్ కొనుక్కుంటే ఎందుకు అంత తృప్తిగా ఉంటుందంటారు ఆలుగడ్డ మంచిగా మ్యాష్ అయిపోయిందండి జస్ట్ ఒక నాలుగు మీడియం సైజు ఆలుగడ్డ రెండు టమాటా వేసాను దీంట్లోకి ఇదిగోండి ఒక మీడియం సైజ్ ఆనియన్ మంచిగా కట్ చేసింది ఏం చేస్తున్నారో చెప్పకుండా చేసేస్తున్నారు శైలజ గారు నేను ఇంట్లో నాలుగు ఆలుగడ్డ రెండు టమాటాలు ఉంటే ఇన్స్టెంట్గా అద్భుతమైన ఆమ్లెట్తోని స్నాక్ చేయొచ్చు కోడిగుడ్డుతో సింపుల్ కదా అండ్ జస్ట్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి నేను మసాలా రెడీ చేసుకుంటున్నాను చిటికెడు వన్ ఎయిత్ టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూనే ఉప్పు వేస్తున్నాను ఎక్కువ వేయట్లేను మసాలాలో ఎక్కువ కాబట్టి ఒక పావు టీ స్పూన్ ఉప్పు ఆలుగడ్డ టమాటాల్లో నేను కొంచెం ఉప్పేసాను లైట్గా పసుపు వేసాను అందుకనే ఇందులో ఇంకా తగ్గించానమాట జస్ట్ వేసేస్తున్నాను అండ్ దీనిలోకి కొద్దిగా ధనియాల పొడి ఇదిగోండి ఒక హాఫ్ టీ స్పూన్ ఉంది వేసేస్తున్నా బాగుంటుంది టేస్ట్ గరం మసాలా వేద్దామా ఉరికిన ఒక చిటికడ వేద్దాం పోయిందే ఉంది ఇదిగోండి చిటికడ అంటే చిటికడే గరం మసాలా టేస్ట్ ఎక్కువ రావద్దండి జస్ట్ మీ ఇంట్లో ఏ గరం మసాలా ఉంటే అది కొంచెం వేయండి ఈ రెసిపీ చేశాక శైలజ గారు ఎంత సింపుల్గా ఎంత టేస్టీ రెసిపీ చేయొచ్చా అంటారు పక్కకు పెట్టేస్తున్నాం మన ఒక్క స్టెప్ అయిపోయింది ఇప్పుడు నాకు సామాన్లు వచ్చింది చూపిస్తా అందుకే ఫేస్ ఎంత వెలుగుతుంది ఇన్ని సామాన్లు వచ్చేసినాయి స్టీల్ చెప్పాను కదండి నేను రాతండి హిండాలయం సీరు ఇట్లాంటి సామాన్లన్నీ తీసేసాను వంకరల పైన చెత్త చెదారం తీసేశాను స్టిక్కి మాక్సిమం తగ్గించాను ఎయిటీ పర్సెంట్ తీసేసాను ట్వంటీ పర్సెంట్ ఉంచాను ఎందుకంటే నాన్ స్టిక్లో ఆ పీటీఎఫ్ ఫ్యూమ్స్ వస్తుంటే హెల్త్ ఎలా ఖరాబ్ అవుతుంది అనేది కథలు కథలుగా చదువుతున్నాను చూస్తున్నాను సో సింగిల్ లేయర్ డబుల్ లేయర్ ఉన్న నాన్ స్టిక్ తప్పితే వాడట్లేను అవి హై బ్రాండ్స్లో ఉన్నాయి వెరీ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అవి మాత్రమే ఒకటి రెండు తెచ్చిపెట్టుకున్నాను ఎందుకంటే తప్పదు కాబట్టి ఇవి మాత్రం విరివిగా కొంటున్నాను ఒకటి రీప్లేస్ చేయాలంటే ఇంకోటి కొనాలి కదా నాకు ఇండస్ వ్యాలీ చాలా చాలా నచ్చింది ఇప్పుడు ఇది స్టీల్ ఇట్లా కనిపిస్తుంది కదండీ దీంట్లో అవుటర్ లేయర్ ఏమో ఫోర్ థర్టీ గ్రేడ్ స్టీల్ వాడుతున్నారు వాళ్ళు అంటే ఏంటంటే మనం ఇండక్షన్ స్టవ్స్ మీద పెట్టుకోవచ్చు ఫస్ట్ థింగ్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది హీట్ మిడిల్ లేయర్ వచ్చి మన అల్యూమినియం పాతకాలం రాతెండు ఉంటుంది దానివల్లనే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అండ్ లోపల్ లేయర్ అవుటర్ లేయర్ ఫోర్ థర్ థర్టీ గ్రేడ్ అయితే లోపల్ లేయర్ త్రీ జీరో ఫోర్ గ్రేడ్ ఉంది సో ఇవన్నీ చదివి చాలా వాటితో కంపేర్ చేసి ఎస్ దిస్ ఈజ్ ద బెస్ట్ అని నాకు అనిపించి నా అంతటి నేను ఇండస్ ఐ ఐఎమ్ యూజింగ్ దీస్ అండి నేను డెఫినెట్గా ఇంకా వాడతాను చెప్తాను అని చెప్తున్నాను ఎందుకంటే ఏదో ఒక సామెత నేను చిన్నప్పుడు విన్నాను అనవసరంగా వాగటం వర్లటం అనవసరంగా తిట్టడం ఎంత తప్పో మేధావులు మౌనంగా ఉండటం కూడా అంతే తప్పంట సో మనకు తెలిసిన జ్ఞానాన్ని షేర్ చేయకుండా ఉండటం కూడా తప్పని నమ్మి యాజ్ ఇట్ ఈస్గా చెప్పేస్తున్నాను నేను సో ఇది తెప్పించుకున్నాను అండ్ ఇంట్లో క్యూట్గా ఈ ఎగ్స్ బాయిల్ చేయడానికి లేకపోతే ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టాము ఆలుగడ్డో టమాటో అవి జనరల్గా బాయిల్ చేసుకోవటానికి ఉంటుందని ఈ చిన్నది ఈ క్యూట్ తెప్పించుకున్నాను ఇందులో టీ కాఫీ అట్లాంటివి పెట్టచ్చు అండ్ లేకపోతే బాయిల్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మనము దేంట్లో అయితే చేయబోతున్నామో ఇదేంటంటేనండి అనే స్మూత్ కాస్టైరియన్ అని ఇస్తున్నారు వాళ్ళు దీంట్లో ఏంటంటే మనకి స్టార్టింగ్ అప్పుడు కలర్ ఎక్కువ వస్తుంది దీన్ని కొంచెం క్లెన్జింగ్ కొంచెం టఫ్ రెండు మూడు రోజులు ఊకా పొట్టు వేసి నానబెట్టి చింతపండు నీళ్ళు వేసి కడిగి చేసి నీళ్లు నింపిపెట్టి దీన్ని క్లీన్ చేసినాక వాడాలి ఇది పేరుకి ఐరన్ కానీ నాన్ స్టిక్ లాగా వర్క్ చేస్తుంది ఈ స్మూత్ కాస్టైరన్ అనేది ఫస్ట్ నాన్ స్టిక్లో ట్రై చేసి దాన్ని తోమటం అన్ని వచ్చిన తర్వాత ఇది తీసుకోండి చాలా బాగుంది దీనికి ఒక మూత కూడా వచ్చింది దీని మూత దీన్ని ఒకేది అండ్ ఇదేమో నేను తవా ఫ్రై ఫిష్ తవా ఫ్రై అవి చేయాలి కదా వాటి కోసం అనేది ప్రత్యేకంగా తెప్పించాను దీన్ని బొమ్మలో కూడా ఫిష్ ముక్కలు రెండు కనిపించినాయి నాకు అరే ఇది ఫిష్ తవా ఫ్రైకి బాగుంటుంది అండ్ ఆమ్లెట్స్ వేసినప్పుడు ఏంటంటే పెద్ద పెద్దవి అయిపోతున్నాయి నాకు అది సరిగా కాలినట్టు ఉడికినట్టు ఇంత మందం లేకపోతే ఆమ్లెట్ ఉడికిన ఫీలింగ్ రావట్లేదు మా వారు ఎంతసేపు ఉడికిందా ఉడికిందా అంటుండే నాకు అర్థం కాదు ఉడకటం అంటే ఆమ్లెట్ టూ మినిట్స్లో అయిపోయేది అనుకుంటాను కానీ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ వేసినప్పుడు ఇప్పుడు చూపిస్తాం మీకు లిటరల్గా అది ఉడకటం అంటే ఏంటి అనేది అండ్ దిస్ ఈజ్ మన ఇప్పుడు ఎగ్స్తోని నేను ఒక స్నాక్ చేయబోతున్నానని చెప్పాను కదా దీంతోనే చేస్తా ఇమీడియట్ ఇన్స్టెంట్ స్నాక్ అనమాట అది నాన్ స్టిక్ వాటికన్నా ఇవి చాలా మంచిదండి మనకి ఒక రోజుకి ఒక మనిషికి కావాల్సిన కాల్షియం ఐరన్ మనం వాడే వంటలోంచి వచ్చేస్తుంది తోటి అంటే ఎంత తృప్తిగా ఉంటుంది ఒక మంచి చేసినామన్న ఫీలింగ్ వస్తుంది అండ్ ఇది తరతరాలకి మనం పంపించగలిగే అద్భుతమైన ఆస్తి ఇది నిజంగా మనం ఏది చేస్తే ఏది ఇస్తే అదే నేర్చుకుంటారు పిల్లలు ఈ ఆస్తిని ఇవ్వబోతున్నాను నా పిల్లలకి నేను మళ్ళీ స్టిక్లోంచి హిండాలయంలోంచి వాటిలోంచి బయటికి గుంజుకొచ్చి ఈ వాడండి స్టీల్ వాడండి కాస్టైరన్ వాడండి ఇత్తడి వాడండి రాగి వాడండి కంచు వాడండి ఎవర్ మీరు ఎక్కడైనా ఏమైనా తీసుకోండి ఇదే చేయండి అని నేను ఎప్పుడు చెప్పను కానీ ఒక మంచిని మాత్రం పరిచయం చేయడానికి ముందుంటాను నేను ఇది వాడుతున్నాను నాకు నచ్చింది అండ్ వాడిన వాళ్ళందరూ చాలా పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు అది ఇంకా నచ్చింది ఇది కూడా మనం దోశలు చాలా చేయొచ్చు దీంట్లో ఈ చపాతీలు పెద్ద పెద్ద ఆమ్లెట్లు కావాలన్నా సైజ్ కొంచెం పెరిగితే అండ్ ఇంకా ఏం చేస్తామబ్బా దిబ్బ రొట్టెలు దిబ్బ రొట్టె కూడా ఇందులో బ్రహ్మాండంగా వస్తుంది రొట్టె పెద్ద పెద్దగా ఉబ్బే రొట్టె వేరేది కొంచెం సన్నగా వేస్తాం కదా ఇడ్లీ పిండితో దిబ్బ రొట్టె చలో ఇంకా కబుర్లు ఆపి వంట చురువు చేద్దాం మన పిండి మన బ్యాటర్ మసాలా రెడీగా ఉంది చక్కగా ఆలు టమాటో అన్నీ కలిసినాయి వేడి మీద ఉండగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ వేసాం కాబట్టి అవి కూడా హాఫ్ బాయిల్ అయినాయి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఎవ్రీథింగ్ బికాజ్ అంత వేడి మీద వేసినాం కాబట్టి నేను జస్ట్ ఒక్క కోడిగుడ్డు తీసుకుంటున్నాను ఒక గంట నిండా అంటే అందాజా టూ టేబుల్ స్పూన్స్ అనుకోండి రెండు టేబుల్ స్పూన్లు అంటే ఆరు టీ స్పూన్లు ఆలూను మిగతా మసాలా అంతా వేసేసిన కలిపేస్తాను అసలు ఇది బ్రెడ్తో కూడా చాలా బాగుంటుంది నాకు టైం ఉంటుంది అది కూడా మీరు వీడియో లెంగ్ది అయిపోతుంది అంటున్నారండి నేను అందులో ఎన్ని రెసిపీస్ చూపిస్తున్నాను ఇవన్నీ మీరు ఆలోచించట్లేరు తిట్టానా చాలీ ఇదిగోండి బ్రష్ తీసుకున్నాను ఆయిలింగ్ చేశాను అంతే ఆయిల్ పోయలేదు పూసాను మీరు పెంక సరిగ్గా కాలకుండా ఫ్యూమ్స్ రాకుండా మనం ఏమైనా వేసామంటే అంటుకుంటుంది అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ థింగ్ నేను ఇప్పుడే తీసుకొచ్చాను మీ కళ్ళ ముందు ఇప్పుడే చేస్తున్నాను దాన్ని సీజనింగ్ ఎట్లా చేస్తున్నానో చూడండి ఒక్కసారి ఆనియన్ కూడా రుద్దండి ఫస్ట్ సెకండ్ టైం మనకి తప్పదండి దాన్ని మనం ఏమో అంటారు కదా గుర్రం తెచ్చుకోగానే సరిపోదు ఆ గుర్రాన్ని దారికి తెచ్చుకోవడానికి రౌతుకి చాలా టైం పడుతుంది దానికన్నా తక్కువ టైం ఇది అయితే కొంచెం ఫస్ట్లో కొంచెం కేర్ఫుల్గా ఉండండి క్లీనింగ్ అటు విషయంలో ఫస్ట్ టూ త్రీ డేస్ టూ త్రీ టైమ్స్ మీకు టఫ్ అనిపిస్తుంది ఇదని కాదు ఏ పనైనా అంతే ఆ తర్వాత కరతలా మలకం అంటారు కదా కరితలా మలకం అంటే ఏంటంటే సులువుగా సునాయాసంగా చేసేది అర అరచేతిలో ఉసిరికాయ అని సంస్కృతంకి మీనింగ్ అంటే ఏంటంటే ఇక్కడ పెట్టుకొని ఇట్లా మూసటం తీయటం లేకపోతే ఉసిరికాయ పెట్టుకోవడం ఎంత ఈజీనో అంత ఈజీ అంటాను కరితలా మలకం అంటారు ఈ ఈ రెసిపీకి ఎమ టేస్ట్ ఉంటుంది పచ్చిమిరపకాయల కారమే దీనిలో కారం ఒక్క గుడ్డుకి మూడు ఆమ్లెట్లు నా ఉద్దేశం ఇది చిన్న చిన్నవి కానీ ఏంటంటే పిల్లలకి చూపించడానికి మనం ఒక ఎన్నోవైటివ్ ఇన్స్టెంట్ స్నాక్ పెట్టిన ఫీలింగ్ వస్తుంది కదా కొంచెం ఉన్నదాన్ని సర్దిస్తున్నా జస్ట్ ఆయిల్ చాలా తక్కువ వేస్తున్నా దీంతో మీకు మొత్తం కలిపి ఒక వన్ టీ స్పూన్ పట్టలేదంటే నమ్ముతారా నమ్మాలి మూత దేని మీదకి వచ్చిందనేది కదా దీని మీదకి పడుతుందా లేదా ఇంట్లో సామాన్లు మనం వాడినట్టు ఎవరు వాడరండి నేను జస్ట్ సిమ్లోనే ఉంచాను ఉడకనిస్తున్నాను మనకి ఉడకాల్సింది అక్కడ ఆలుగడ్డ కాదు టమాటా కాదు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అండ్ దెన్ అన్నీ కలిపి ఉడికిన ఫీలింగ్ ఆ టూ మినిట్సే మనకి పట్టే టైం ఇందులో ఇందులో ఏసి కుక్కర్లో పెట్టి పక్కకి వెళ్ళిపోయినామా వచ్చినాక జస్ట్ ఒక నాలుగైదు నిమిషాలు ఇప్పనంత అద్భుతమైన స్నాక్ రెడీగా ఉంటుంది మీకు ఒకవేళ కారం తినాలనిపిస్తే ఇక్కడ చల్లుకోండి అందులో కలపకండి అందులో ఆల్రెడీ పచ్చిమిరపకాయ కారం ఉంది చాలా బాగుంటుంది నా దగ్గర ఇవి స్టిక్ కూడా ఉంది ఆమ్లెట్లు వేసిన దాంట్లో మీరు చూశారు స్టిల్ ఇది కావాలనుకున్నాను నేను హెల్త్ ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా వారసత్వంగా ఆరోగ్యాన్ని ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని దానికి సంబంధించిన వస్తువుల్ని ముందుకు తీసుకెళ్తాం దీని మీద ఇంకా మీరు దునియా వేయచ్చు చీజ్ వేసుకోవచ్చు జస్ట్ బ్రెడ్ పొడి ఉంటుంది చూసారా అది వేసుకోవచ్చు క్యారెట్ తురుము ఉంటుంది చూసారా బీట్రూట్ క్యారెట్ పాలకూర వాటెవర్ ఏదైనా కలపచ్చు మీరు ఇందులో మీ ఇష్టం ఎక్కువ తక్కువ ఇంగ్రీడియంట్స్ చూపిస్తే మీరు చేయరేమో అని భయానికి నేను సింపుల్గా ఇదిగోండి మంచిగా పొంగింది కింద కాగిన ఫీలింగ్ వస్తుంది నేను అట్లా కాడింది చూసారా దీనికి చెక్కని దాన్ని వాడట్లేదు నేను ఎందుకంటే అంత ఈజీగా లేచి రాదు నాకు ఇది నాన్ స్టిక్ కాదు చెక్కతో దీంతో వేసి గీరితే లేచి వస్తుందేమో అని టెన్షన్ పట్టడానికి కొంచెం ఫస్ట్ టైం యూజ్ చేయదు కదా జాగ్రత్తగా లేపుతున్నా ఫస్ట్ టైం సెకండ్ టైం మీకు మొర ఇస్తే కనుక టెన్షన్ పడకండి సీజనింగ్ చేయండి సీజనింగ్ అంటే ఏం లేదు రెండు మూడు సార్లు పొయ్యి మీద పెట్టి ఉప్పేసి వేయించి తీసి కొంచెం ఉల్లిపాయ రుద్ది అట్లా సో చలో నేను మంచిగా లూజ్ చేశాను తిరగలేస్తున్నాను నేను రెండు నిమిషాలే ఉంచాను ఇంకొక మూడు నాలుగు నిమిషాలు ఉంచినా కానీ ఏం కాదని నాకు దీన్ని చూస్తే అర్థమైంది తిప్పిన తర్వాత మూత పెట్టాల్సిన అవసరం లేదు అసలు మనకు అన్నీ ఉడికిపోయింది జస్ట్ మనం వేగటం కోసం వెయిట్ చేస్తున్నాము కావాలంటే కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోండి మనము ఆన్ ఆఫ్ సిమ్ హై మీడియం పెట్టుకోవటం ఒకటి పెంక పూర్తిగా కాలిందా లేదా అడుగున ఇదిగోండి ఇట్లా కాలితే చూసారా లేసి వస్తుంది దానికోసం వెయిట్ చేయడం ఇంపార్టెంట్ ఈ రెసిపీలో సూపర్ ఉంటుంది చలో త్రీ తేడా మన పకోడీకి నూనె కాగిపోయిందో వచ్చి ఉల్లిగడ్డ తీసుకున్నాను మన ఏదైతే ఉందో దాన్ని కొంచెం యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం ఇది వేసినాక వేసే పకోడీ సూపర్ అండి అండ్ కొద్దిగా ఒక వన్ అండ్ హాఫ్ టూ టేబుల్ స్పూన్ శనగపిండి అండ్ వంట అందులో సగం బియ్య పిండి వన్ టేబుల్ స్పూన్ శనగపిండి శనగపిండిని ఎందుకే అందులో సగం బియ్యపిండి కొద్దిగా కరివేపాకు కొంచెం జీలకర్ర ఆల్ ఉప్పు ఆల్రెడీ ఇందులో ఉంది కలుపుకున్నాక ఉప్పు చూసి కొత్త గిన్నె వాడుతుంటే వచ్చే తృప్తే వేరు ఇందులో ఎంత ఫ్యూమ్స్ వచ్చినా కానీ నాకు మనశాంతిగా ఉంటుంది బికాజ్ అది స్టీల్ మంచి నేను ఏరి కోరి తెచ్చుకున్న ఇండస్ వ్యాలీ వారా స్టీల్ సైలాస్ కిచెన్ అని టైప్ చేస్తే మీకు ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇదిగోండి ఆలుగడ్డతో కలిసి స్లిందులో ఆలుగడ్డ వేసామని ఎవరన్నా చెప్పినానమ్మారు ఆలు టమాటా వద్ద కానీ ఇట్లా గట్టిగా కలపండి లూజ్గా వద్దు ఒక్కసారి కొంచెం ఈ కాగిన నూనె ఏదైతే ఉందో అది తీసుకుందాం కొంచెం దానివల్ల ఏంటంటే క్రిస్పీనెస్ వస్తుంది అండ్ సాఫ్ట్గా వస్తాయి ఒక్కసారి ఉప్పు చూస్తున్నాను నేను కొంచెం పడుతుంది కొద్దిగా ఉప్పు కారం వద్దు పచ్చికారంతో బాగుంటుంది పొడి పొడిగా కావాలంటే పచ్చడి నంచుకొని తినచ్చు మీరు కొంచెం నీళ్లు కలుపుకొని వేస్తేనేమో మెత్తటి పకోడీలు వస్తాయి మీరు నీళ్ళు ఇట్లా గట్టిగా కలుపుకొని వేస్తేనేమో గట్టి పకోడీలు వస్తాయి ఎట్లా అనేది మీ ఇష్టం సో మనం ఇన్స్టెంట్గా స్నాక్స్ పకోడీలు వేసేసాం దోసల పిండి కూడా వేయచ్చు కొంచెం మళ్ళీ చెప్పాను కదా మీరు టైం అదంటారు ఆలు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి రెగ్యులర్ పక్కడ ఇలాగ వేసి మర్చిపోకండి కొంచెం ఆలుగడ్డ అది ఉడకబెట్టేసినా కాబట్టి దగ్గర ఉండండి అండ్ నేను పల్లి నూనె వేసినా నురుగొస్తుంది కేర్ఫుల్ చిన్న చిన్న ఇది మేక్స్ లోట్ అని డిఫరెన్స్ అని చాలు నేను తీసేస్తున్నాను మా ఇంట్లో ఇది నేను ఈ రెండింటితో పాటు దోశ కూడా వేసేసిన మీకు చూపించలే టైం అది అవుతుందని ఏం లేదు కొంచెం గోధుమ పిండిలో ఉప్పేసి జారుగా దోశలాగా చేశాను ముందు గోధుమ పిండి స్ప్రెడ్ చేసేసి దాని మీద ఒక ఎగ్ కొట్టేసాను ఉప్పు కారం జస్ట్ లైట్గా చల్లేసి ఎగ్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఆలు టమాటా ఉంది కదా దాన్ని స్ప్రెడ్ చేసి మడతేసేసిన అండ్ ఆ స్టవ్ మీద ఉంది తీసుకొస్తాం ఒక్క నిమిషం ఇది టేస్ట్ చేద్దాం ఇంత సాఫ్ట్గా వస్తుందో చూసారా అది ఇప్పుడు అంటూ వచ్చేస్తుంది అంతా స్మూత్గా ఉంది ఆలుగడ్డ టమాటా ఎగ్ అన్నీ స్మూత్గా ఉన్నాయి మీరు రెగ్యులర్గా ఆమ్లెట్ వేస్తారు ఎట్లా వేస్తారు దాంట్లో కొంచెం మీ పిండి కలిపేస్తున్నామంటే అయిపోయింది ఆలు తురుము కూడా వేసుకోవచ్చు మనం ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో చేసినాం అండ్ ఇది స్పెషల్ అట్రాక్షన్ ఇంత కొరకు ఉంటుందో సూపర్ శనగపిండితోనేమో మనకి రెగ్యులర్ పకోడీ టేస్ట్ టేస్టుండితోనేమో కరకర క్రిస్పీనెస్ ఆలుగడ్డ టమాటా సీక్రెట్గా టేస్ట్ అన్నీ కలిపి సూపర్ డూపర్ పకోడీ రెడీ చాలా టేస్టీగా ఉంది చూడండి దోశ పిజ్జా మోడల్లో కట్ చేసినాం ఆహా చుట్టూ లేరు క్రిస్పీగా ఉంది గోధుమ పిండి మంచిగా క్రిస్పీగా ఉంది లోపల మెత్తగా ఉంది ఎగ్ టేస్ట్ తెలుస్తుంది ఇందులో చాలా బాగుంది ఇది కూడా ఇంకోండి లోపల మొత్తం కర్రీ సింప్లీ సూపర్ బండి మూడు రెసిపీస్ చాలా బాగున్నాయి దీన్నైతే ఇట్లా కొరుక్కుని తినచ్చు స్ బాల్లిలోనే చేయాలా ఇది కొంటేనే చేయాలా రెసిపీ ఇది మీరు దేవులోనే చేయండి తిని ఎంజాయ్ చేయండి చాలా సరేనా ఉండనా మరి ఊరేళ్ళేది ఉంది ఇప్పుడు బాయ్ బాయ్ మరి ఒక అద్భుతమైన రెసిపీ అయితే మళ్ళీ వస్తాను తరకు సెలవు బాయ్